ఈ భూములు అక్కడ ఆల్రెడీ ఇంకొక హెల్త్ ఏదో రిసార్ట్ కూడా వేరే పేర్ల మీద కొనేసుకున్నారు. ఇయే కాకుండా మరి గతంలో 10 రోజుల క్రితమే మాట్లాడుకున్నాం, ఏంటంటే మరి సిట్ వేశారు డాక్టర్ విజయ్ కుమార్ అండ్ ఇంకొక సభ్యురాలతో. మరి ఆ సిట్ రిపోర్ట్ కూడా సుమారు 1,000-3,000 ఎకరాలు అన్యాక్రాంతం అయినాయి అని చెప్పి చాలా స్పష్టంగా రిపోర్ట్ ఇచ్చారు. అందులో దశబల్ల భూముల గురించి కూడా ఉంది. మరి ఆ భూములు ఆ సిట్ రిపోర్ట్ సంవత్సరం దాటిపోయింది, బయటికి రాలేదు. అవన్నీ కూడా నెగోషియేట్ చేసుకుని ఆ పేర్లు కూడా మార్చేసుకున్నారు. ఆ ప్రభుత్వ భూముల్ని వేరే పేర్ల మీద కానీ కూడా అన్నారు. మరి ఆ డీటెయిల్స్ కూడా నేడు రేపు స్లోగా ఈ పేపర్ వాళ్ళు బయటికి తీసుకొస్తే ఇంకా బాగా విశాఖ వాసులకి కనువిప్పు అవుతుంది. అంతేకాకుండా చాలామంది దగ్గర ఇండివిజువల్గా కూడా చాలా సైట్లు బలవంతంగా రాయించుకున్నారు, కొట్టేశారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి ఇదిగో నా స్థలం, పలానా వాడు రిజిస్ట్రేషన్ చేసేసుకున్నాడు లాగేశారు అని చెప్పి క్లియర్గా చెప్తే చాలా బాగుంటుంది. అందరికీ కూడా ఈ నిజాలు తెలుస్తాయి. ఒక పక్క నిన్న మా పాలకొల్లులో కూడా వేలాదిగా తరలు వచ్చారు, వర్షం వచ్చినా కూడా పట్టించుకోకుండా వేలాదిగా జనం వచ్చారు. సో రోజు రోజుకి మరి అమరావతి ఆ రైతులకి వారు చేస్తున్న యాత్రకి ఆ జనాల్లోంచి వచ్చిన ఆ స్పందన చూసి వీళ్ళు గాబరా ఎత్తిపోయి నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. దానికి ఒక ఉత్తరాంధ్ర నాయకులతో ఒక డ్రామా కంపెనీ స్టార్ట్ చేశారు. మొన్నే ఫస్ట్ పార్ట్లో కరణం ధర్మశ్రీ గారు, అవంతి గారు, ఇంకా కొద్దిమంది స్థానిక కళాకారులు, నాయకుల ముసుగులో ఉన్న స్థానిక కళాకారులు ప్రతి ఒడు రాజీనామా అంటాం. మళ్ళీ కుంజరహలాగా ముఖ్యమంత్రి అనుమతిస్తే అంటాం. మరి ఎందుకురా బాబు, చేయాలనుకుంటే చేసేయండి. మళ్ళీ ఈ ముఖ్యమంత్రి లింకు ఎందుకు పెడుతున్నారో అర్థం కాదు. దీని కంటిన్యూషన్ నిన్న నా పార్లమెంట్లో కూడా తణుకులు సివిల్ సప్లైస్ శాఖ మంత్రులు వారు కూడా నాకు కూడా ఉద్యమంలోకి వెళ్ళిపోవాలని ఉంది బీభత్సంగా ధర్మాన ప్రసాదరావు గారు లాగానే. మరి ఆయనకు ఒక్కడికే మంచి మార్కులు పడతాయనుకున్నారు ఏంటో, నాకు ఉద్యమంలోకి వెళ్ళాలని ఉంది, చక్కగా లీడ్ చేస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఉన్నత ఆశయాలు ఉన్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఆశయాల కోసం 3 వికేంద్రీకరణ చేసి 3 రాజధానుల కోసం పాటుపడాలని ఉంది. మరి ముఖ్యమంత్రి గారు ఒప్పుకుంటే అని అంటున్నారు. అయ్యా ముఖ్యమంత్రి గారు, దయచేసి అంతగా తహతహలాడుతున్న ఆ డాక్టర్ కారుమూరి నాగేశ్వరరావు గారిని, అలాగే ధర్మాన ప్రసాదరావు గారిని, కరణం ధర్మశ్రీ గారిని, అవంతి శ్రీనివాస్ గారిని ముందు ఫస్ట్ ఫేజ్లో ఆ ట్రూప్ ఆ డ్రామా కంపెనీ ఆ ఆర్టిస్టుల్ని ముందు మీరు రిలీవ్ చేస్తే ఆ తర్వాత ఫైనల్గా, ఎందుకంటే ఇంకో 3-4 నెలలు అయితే సొమ్ములు లేవు, ఇప్పటికే పెన్షన్లు లేట్ అయిపోతుంది, పెన్షన్లు ఎంప్లాయీ స్టాట్యూటరీ పెన్షన్లు లేట్ అయిపోతుంది. సో ఇవన్నీ మొన్న బప్పరాజు గారు వీళ్ళందరూ కూడా గొడవలు చేశారు, మాకు ఇవ్వాల్సింది ఇవ్వట్లేదు, మాకు ఇప్పుడు ఉన్న బాకీలే 10,000 కోట్లు ఎంప్లాయీస్కే డిఏ బకాయిలు అన్నీ కలిపితే ఉన్నాయంట. మరి ఆల్రెడీ 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి, వాళ్ళది ఏదో 3,000 కోట్లు ఫండ్ కొట్టేశారని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. మరి ఎంత దారుణంగా ఈ ఆర్థిక పరిస్థితి ఉన్నప్పుడు అక్కడికి ఎన్నో స్కీములు ఎత్తాయిగా, మరి ఉన్నప్పుడు మరి ఇంకెలాగూ ఆ వంక మీద డబ్బులు లేవని మనం వెళ్ళలేం కాబట్టి ఏదో వాళ్ళు గొడవలు చేసో 4 డ్రామాలు ఆడించో 4 రాళ్ళేసో ఏదో రకంగా ఈ యాంగిల్లో గొడవ చేసి ఈ ముందు ఈ జూనియర్ ఆర్టిస్టులు అయిన తర్వాత సీనియర్ ఆర్టిస్టులు అయిన ముఖ్యమంత్రి గారు ఇలాంటి వాళ్ళు కూడా అయితే ఇంత బలంగా ఉందన్నమాట ప్రజల్లో ఉద్యమం, ప్రజలందరూ కావాలనుకుంటున్నారన్నమాట.
సో కాబట్టి మనం గవర్నమెంట్ని డిజాల్వ్ చేసి ఈ మూడు రాజధానుల ఎజెండా మీదే మళ్ళీ వెళ్దాం అని చెప్పి మరి ఏదైనా ఈ వంకన సొమ్ములు లేని వలన ఈ వంకన ఏదైనా డెసిషన్ తీసుకుని మరొక కొత్త డ్రామాకి తెరలేపుతారేమో చూడాలి. నేనైతే మరి గతంలోనే కేంద్రానికి తెలియజేశా మీరు ఒక స్పెషల్